పెన్షన్ స్కీమ్లో మార్పులు లేవు, సిపిఎస్ కట్టుబడి ఉన్నామన్న ప్రభుత్వం. పిఎఫ్ఆర్డిఏతో ఒప్పందం చేసుకున్న డిటిఏకు అధికారం, ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిన సర్కారం. తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయుల ఆశ పెరిగిపోతూ నీళ్లు చల్లింది. కాంట్రిబ్యూటరీ స్పెషల్ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ను యథాతథంగా వర్తింపజేస్తామని, పెన్షన్ స్కీమ్లో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదని తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది. ఈ మేరకు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిట్ లిమిటెడ్లో ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షన్ నిధిని జమ చేసుకోవడానికి వీలుగా ఒప్పందం చేసుకోవడానికి ట్రెజరీ డైరెక్టర్ డిటిఏకు అధికారం ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్ శివశంకర్ ఆదివారం GO 28ను జారీ చేశారు. దీని ప్రకారం సిపిఎస్ కింద ఎన్పిఎస్ ట్రస్ట్తో అగ్రిమెంట్ కుదుర్చోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో సదరు పెన్షన్ స్కీమ్తో ముడిపడిన అన్ని అంశాలను నేర్పడానికి డిటిఏకి అధికారం కల్పించి ఆయనను నోడల్ ఆఫీసర్గా నియమించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడంతో కొత్త రాష్ట్రం ఫండ్ రెగ్యులేటరీ ఆఫ్ డెవలప్మెంట్ అథారిటీ పిఎఫ్ఆర్డిఏతో తాజాగా ఒప్పందం చేసుకోవాలని ఆ సంస్థ చైర్మన్ తెలంగాణ ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాశారు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో ఏపీలో సిపిఎస్ను అమలు చేసినట్లుగానే తెలంగాణలో కూడా అమలు చేయాలన్నామని, స్కీమ్లో ఎలాంటి మార్పులు చేయడం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజా ఉత్తర్వులతో సిపిఎస్ అమలవుతున్న 1.30 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. సిపిఎస్ పథకాన్ని రద్దు చేసే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు మధ్యలో విడుదలైనప్పటికీ ఆ పరిస్థితి లేదని తాజా జీవోతో స్పష్టమైంది. ఒప్పందం అనంతరం తెలంగాణలో సిపిఎస్ అమలుపై ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.